నార్సింగి మండల కేంద్రంలోని శబరిమాత దేవాలయ 17వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు డాక్టర్ టీవీపీ చారి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వార్షికోత్సవం సందర్భంగా హోమ కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం డాక్టర్ చారి పూజారి సంగమేశ్వర్ టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మైలారం బాబులు మాట్లాడుతూ పిల్లలకు చిన్నప్పటి నుంచే భక్తి భావనతో పాటు మంచి అలవాట్లు నేర్పించాలని వారు అన్నారు. అమ్మవారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజారి సంగమేశ్వర్ తో పాటు ఆలయ గౌరవ అధ్యక్షులు డాక్టర్ చారి తదితరులు పాల్గొన్నారు. తల్లి శబరిమాత అంటే రామాయణంలో శబరిమాత ఉంది, మన మనసుల్లో ఉంది. శబరిమాత అంటే తల్లి, మనందరికి తల్లి. మనందరి తల్లిలో శబరిమాతను మనం చూసుకోవాలా. తల్లి మనను ఏ విధంగా పోషించి ఇప్పుడున్న పరిస్థితి తీసుకొచ్చిందో మనం జ్ఞాపకం ఉంచుకొని ఈ భక్తి భావన సత్ప్రవర్తన మనం పాటిస్తూ మన పిల్లల్ని కూడా సన్మార్గంలో ఉంచుకోవడానికి ఒక ప్రేరకం కావాలి. ఈ సందర్భంగా ఇక్కడున్న భక్తులకు పెద్దలకు ఈరోజు నార్సింగి మండల కేంద్రంలో శబరిమాత 17వ వార్షికోత్సవం సందర్భంగా ఈ అమ్మవారికి మన చారి డాక్టర్ గారి అయితేనేమి వారి కుమారుడు హర్షవర్ధన్ గారు కూడా పెద్ద ఎత్తున మనకు నిధులు సమకూర్చినారు. వారికి కూడా మా తరఫున ధన్యవాదాలు. విధంగా అమ్మవారికి గ్రామంలోని నాయకులు కావచ్చు, మన యువకులు నాయకులు పార్టీలో ఖచ్చితంగా కూడా అందరూ వచ్చి ఈ యొక్క అమ్మవారి 17వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నందుకు అందరికీ నా పక్షాన రామపక్షాన నమస్కారం తెలియజేస్తున్నాను. రోజు గురుడు బ్రహ్మ గురుడు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షా పరబ్రహ్మ కృష్ణే శ్రీ గురవే నమః. సద్గురు శ్రీ శబరిమాతాశ్రమం నార్సింగి మండల నార్సింగి జిల్లా మేదకాడ్ 2005లో దేవాలయం ప్రతిష్ట జరిగింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరము ఆగస్టు 18న నార్సింగరావు ప్రజల సహకారంతోని వార్షికోత్సవం నిర్వహించబడుతుంది. గత 2 సంవత్సరాలుగా కరోనా మూలంగా అన్నదాన కార్యక్రమం చేయలేదు, కానీ ఈసారి మళ్ళా ప్రజలంతా సహకరించి అమ్మవారి వార్షికోత్సవాన్ని విపణీ చేశారు. అందులో భాగంగా ఈరోజు ముందుగా గణపతి పూజ, పుణ్యావచనము, రక్షాబంధనము, ద్వజారోహణము, అన్నపూజ